అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ తేలుకొండి కాయలు. మనం ఇంతకు ముందు వీడియోలో తేలుకొండి కాయలు గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో మరికొన్ని ఉపయోగాలను గురించి తెలుసుకుందాము. ఈ చెట్టును తేలుకొండి కాయల చెట్టు అంటారు. మన మీద ఎవరైనా వశీకరణం చేశారని అనుమానం ఉన్నా, నరదిష్టి తగిలిందని అనుమానం కలిగినా, లేదంటే మన పైన ఎవరైనా ప్రయోగాలు చేసినా, ఈ తేలుకొండి కాయలను మన దగ్గర పెట్టుకోవడం వలన అన్ని తొలగిపోతాయి. ఈ చెట్టు కాయలు మన ఇంట్లో ఉంటే నరదిష్టి, దుష్ట శక్తుల నుండి మరియు చేతబడుల నుండి ఎలాంటి దిష్టి అయినా తొలగిపోతుంది. అలాగే శత్రు ప్రయోగాలు ఏమైనా సరే మనల్ని ఏమీ చేయలేవు. ఈ కాయలు మన దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా ప్రయోగాలు చేసినా గాని ఆ ప్రయోగాలను ఈ కాయలు తిప్పి కొడతాయి. ఇది చాలా అద్భుతమైన చెట్టు. ఈ తేలుకొండి కాయలు చాలా శక్తివంతమైనవి. ఇవి ఎక్కువగా పొలాల్లో, అడవుల్లో, ఊరి పొలిమెర్లలో ఈ తేలుకొండి కాయలు చెట్లు ఉంటాయి. ఈ కాయలు ఇలా తేలులాగా ఉంటాయి. తేలు ఎంత విషపూరితమైనదో ఈ కాయ అంత శక్తివంతమైనది. ఈ చెట్లు ఎందుకు అడవుల్లో, పొలిమెర్లలో మొలుస్తాయంటే, పొలిమెర్లలో గేదెలు ఎక్కువగా తిరుగుతాయి కదా మేతకు వెళుతూ. అలా వెళ్లినప్పుడు ఆ గేదెలు అక్కడక్కడ అడవుల్లో, చెట్లలో, పుట్లలో తిరగడం వలన ఏదో ఒక దుష్టశక్తి ఒక జంతువు ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలా గేదె ద్వారా మన ఇంట్లోకి దుష్టశక్తి ప్రవేశించిందనుకోండి, ఆ గేదె వచ్చే దారిలో ఈ తేలుకొండి కాయలు అనేవి ఆ గేదె పైన ఉండే వెంట్రుకలకి పట్టి ఇలా కుచ్చుకుపోతాయి. ఈ తేలుకొండి కాయలు ఇలా కుచ్చుకుపోయి ఆ గేదెతో పాటే ఇవి కూడా మనకు తెలియకుండానే మన ఇంటికి వచ్చేస్తాయి. అయితే ఎప్పుడైతే ఈ కాయలు మన ఇంటికి వస్తాయో, ఆ గేదె వెనుక వచ్చే దుష్టశక్తిని కూడా ఈ కాయలు తరిమి కొడతాయి. ఆ కాయలకు అంత శక్తి ఉంది. ఈ చెట్టు ప్రస్తుత రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. పూర్వకాలంలో ఈ చెట్లు ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు చాలా వరకు అంతరించిపోయాయి. ఏదైనా ఒక ఆదివారం రోజున మనం శుభ్రంగా తలస్నానం చేసి పరగడుపున ఏమీ తినకుండా ఈ తేలుకొండి కాయల చెట్టు దగ్గరకు వెళ్లాలి. ఆ చెట్టు దగ్గరకు వెళ్లి ఆ చెట్టుకు పసుపు, కుంకుమ వేసి పూజ చేయాలి. పూజ చేశాక ఉపవాసం చెప్పాలి. ఎలా అంటే, మా అవసరాల కోసం ఈ కాయలను మేము తీసుకెళ్తున్నాము అని చెట్టుకి మొక్కుకుని ఒక కాయ లేదా మూడు లేదా పదకొండు కాయలను మన ఇంటికి తీసుకెళ్లాలి. తీసుకుని వెళ్ళాక సోమవారం ఉదయం మరలా తలస్నానం చేసి పరగడుపున పదకొండు కాయలు తీసుకుని ఈ పదకొండు కాయలకి మూడు పోగుల దారంతో బాగా చుట్టి ముడివేయాలి. ఇలా ముడివేశాక ఈ కాయలను మన గుమ్మానికి ఎవ్వరూ చూడకుండా కట్టాలి. అంటే ఈ కాయలు మన గుమ్మానికి కట్టేటప్పుడు ఎవ్వరూ చూడకూడదు. అయితే ఈ కాయలు కట్టాక అందరికీ కనబడేలా ఉండాలి. కట్టేటప్పుడు ఎవరూ చూడకూడదు, గాని కట్టిన తర్వాత మాత్రం అందరికీ కనపడాలి. అలా కట్టాలన్నమాట. ఈ కాయలు కట్టిన తర్వాత నుండి ఏ దుష్టశక్తి అయినా, ఏ గాలి అయినా పటాపంచలు అవ్వాల్సిందే. అంతేకాదు, నరదిష్టి, కనుదిష్టి, శత్రువులు చేసే ప్రయోగాలు, చేతబడి, చిల్లంగి ఇలాంటివన్నీ కూడా మీ దరిదాపుల్లోకి కూడా రావు. పదకొండు కాయలు ఇంటి గుమ్మానికి కట్టుకున్నాం కదా. అయితే మూడు కాయలతో ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు మూడు కాయలు తీసుకుని ఒక పేపర్ లో పెట్టుకుని దాంట్లో కాస్త పసుపు, కుంకుమ వేసుకుని దాన్ని మనం సామ్రాణి కడ్డితో పూజ చేసుకుని ఏం చేయాలంటే, మనం దీన్ని బ్యాగ్ లో గాని, మన వెహికల్ లో గాని, లేదా మన జేబులో గాని పెట్టుకోవాలి. అంటే ఎక్కడికి వెళ్లినా మనతోనే ఉండాలి. అలా మనం పెట్టుకుని తిరగాలి. ఇలా పెట్టుకుని తిరగడం వలన మనకు జరిగే నష్టాలు జరగవు. అలాగే మనం చేసే పనుల్లో ఆటంకం కూడా ఉండదు.
ఇవన్నీ కూడా దీని వల్ల మనకు కలిగే ఉపయోగాలు అయితే ఒక కాయతో కూడా మనకు ఉపయోగం ఉంది అది ఏంటంటే మనం ఏం చేయాలంటే ఆదివారం రోజు తలస్నానం చేసి ఈ కాయని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి సోమవారం రోజు పసుపు కుంకుమతో పూజ చేసి ఈ కాయకు హారతి ఇవ్వాలి లేదంటే గనక ధూపం వేయాలి లేదంటే గనక సాంబ్రాణి పొగ వేసినా పర్వాలేదు అలా వేసిన తర్వాత ఒక పేపర్ లో పెట్టుకొని పసుపు కుంకుమ వేసాక ఈ పేపర్ ను ఒక తాఫీదులో గాని మన జేబులో గాని లేదంటే ఆ పేపర్ ని ఒక కవర్ లాంటి దాంట్లో పెట్టుకొని దానికి దారం కట్టుకొని పెట్టుకోవాలి అలా కట్టిన దాన్ని మగవాళ్ళు వారి చేతికి గాని లేదా మొలతాడికి గాని కట్టుకోవాలి ఆడవాళ్ళైతే ఎడమ చేయి రెక్కకి లేదా మెడలో అయినా కట్టుకోవచ్చు లేదంటే గనక హ్యాండ్ బ్యాగ్ లో గాని పర్స్ లో గాని పెట్టుకోవచ్చు అది కూడా వద్దు అనుకుంటే గనక ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ ప్రోడక్ట్ కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్లకు కాల్ చేయండి లేదా స్క్రీన్ పై కనిపించే నంబర్కు వాట్సాప్ చేయండి అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం.